महिला संरक्षण कोसम प्रत्येक दिशा ओक विधान पैना प्रस्तमान की दिशा चैरम अरुण गार राष्ट्र में जरूरत ताजा राजकीय परस्थित गुरी आवड़ माटक प्रयत्न चाहूं। नमस्ते मैडम। नमस्ते चपंडी। जगनमोहन रेड्डी गारी परिपालन नागे पूर्तई नागे पेदवाड़ी संक्षेम एलाम चला सतोष अंदर चला जगनमोहन रेड्डी गारिनी मल्ली मरोकसारी मुख्यमंत्री अये विधा आशीर्वदा की सिद्ध अलागे देश में ये सीएम जेन संक्षेम पधका अभी लब्धिदार ने अंदता उन्नाई अंदर सतोष रेल इरवे नागो विजय पताक एगर की सिद्ध उन्वने दाखी जना चूस्टे यात्री युवगड़ इवन चूस्त मन एक् चूसा नीर गारी परस्थित कनपड़ताई रेवेल इवे नागो विजय पताक एगरवे की महिंद जगनमोहन रेड्डी गारी अडा निबड़ता सदर्भंगे मुख्य चपड़म्मा महिला संरक्षण कोसम ये प्रभुत्म ये राजकीय नायक कल विधा दिशा ओक याप प्रस्तुतम याप वाल महिला संरक्षण एलामंटे ऐपो एसओएस बटन नौका चूस्त पोलीस वारु लोकेशन ट्रेस चेसुकोनी वितिन सेकंड्स लो अक्कडकोच्चेसी महिला संरक्षण की पाल्पड़ता उन्नारु अलागे दिशा पोलीस स्टेशन लो कूडा एक्कड एप्पुडू लेनी विधंगा फैमिली काउंसलिंग सेंटर्स अनेवी पेट्टी फैमिली काउंसलिंग निर्वहिंची एक्कुव शातं ఆ జంట యొక్క కాపరం అనేది కలిపి పంపించడం కూడా జరుగుతాంది గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు అనేది తెలియజేస్తా ఉన్నాను। అంటే అటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి మీరు చైర్మన్ గా ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా అంటే జగన్ మోహన్ గారి యొక్క ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళలకు సంరక్షణ సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను। ఇంకోటి ఏందంటే నేను నా వంతు కూడా నేను నెల్లూరు దిశా పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్ గా అక్కడ అటెండ్ అయ్యి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఆ జంటల యొక్క సంతోషం కూడా నేను నా ఆనందంగా కూడా తీసుకొని చాలా సంతోషంగా ఉన్నాను। ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి భగవంతుడికి కూడా నేను ఎప్పుడు రుణపడే ఉంటాను। అంటే ఎంత అపరిధి చేస్తుంటే ప్రతిపక్షాలైనటువంటి ఈ చంద్రబాబు కాని ఈ పవన్ కళ్యాణ్ కాని మీ ప్రభుత్వం పైన మీ స్థానిక ఎమ్మెల్యేల పైన కూడా చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు। అభివృద్ధి లేదు అంత ఈ ప్రభుత్వం ఒక దోపిడీ పరిపాలన అంటున్నారు ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఏమంటారమ్మా మీరు? నరం లేని నాలుకండి ఎన్నైనా మాట్లాడతది వాళ్ళకి పని బాట ఏం లేదు విమర్శించాలి హైలైట్ అవ్వాలని మాట్లాడుతున్నారు అంతే। ఈరోజు మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంతో పోలిస్తే వారి యొక్క ప్రాధాన్యత గాని వారి యొక్క ఇచ్చే యొక్క సామర్థ్యం ఎలా ఉందంటే ఏమంటారు? వైఎస్ఆర్సీపీ లో మహిళా నాయకురాలు అనే వాళ్ళు ఈ రోజు వెళ్లి ఒక నేరుగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్లి అన్నా మాకు ఈ పని కావాలి అన్నా మాకు ఫలాంది కావాలని చెప్పి అడిగి చేయించుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి। అప్పుడు జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర చుట్టూ తిరిగి 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 మహిళలు చీ మనమేంది ఇలా పోయేది మొగోళ్ళ దగ్గరికి వెళ్ళేది మనమేంటి ఇట్లా బ్రతిలాడుకునేది అనేది చీకొట్టేవాళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో। ఇదే గవర్నమెంట్లో మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీల దగ్గరికి కానీ మహిళా నాయకురాలు వెళ్ళి అన్నా మాకు ఇది కావాలా ఇదిగో మేము కష్టపడి పనిచేసినటువంటి ఇదిగో ఓటర్లు మన కోసం పనిచేసినటువంటి ఓటర్లు మనకి ఇది ఇంత అడుగుతున్నారన్నా ఇదిగో మీకు మనం పనపలాని పని చేయాలా పలాన పథకం మిస్ అయ్యింది అని చేయించుకునే ధైర్యం అనేది మహిళల్లో ఈ గవర్నమెంట్ లోనే కలిగింది। విద్యా విధానం చూసుకుంటే ఎలా ఉందమ్మా అంటే ఓట్లు ఉన్నా కూడా పట్టించుకోలేని రాజకీయ నాయకులు ఈ రోజు పిల్లలు ఎలా ఉంది ఆ విద్యా విధానం అంటే ఏమంటారు? విద్యా విధానం మనం చూస్తానే ఉన్నాం స్కూల్లో ఎంత అందంగా తయారయ్యాయి అలాగే పిల్లలు వాళ్ళ యూనిఫామ్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ డిక్షనరీలు కానీ ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది। అదే గత గవర్నమెంట్లో ఇలా ఒక్కసారైనా చూసిన దాఖలాలు మనకు ఉన్నాయా? లేవు కదా। ప్రస్తుతం యువతకి అంటే రాజకీయాల్లో వచ్చే మీలంటి ఎంతమంది యువ మహిళలకి మీరు ఏం చెప్తారు ఒక మెసేజ్ లాంటి ఏమంటారు? ఇది ఒక అదృష్టంగా భావించండి ఇంకా నాలాగా ఇంకా నాకన్నా హుషారుగా ఉండే వాళ్ళ మహిళలు ఎవరైనా సరే మన గవర్నమెంట్ కోసం మన జగన్మోహన్ రెడ్డి కోసం మనం కష్టపడి మన గవర్నమెంట్ తెచ్చుకునే దానికి ఇంకా కృషి చేయాలి ఇంకా వాళ్ళు బయటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను। యువ ముఖ్యమంత్రి గారి యొక్క గురించి ఒక మాటలో దిశా చైర్మన్గా మీరు ఏం చెప్తారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువేనండి ఆయన ఆలోచన విధానం ఆయన గొప్ప మనసుకి ఎప్పుడు ధన్యవాదాలు। థాంక్స్ అమ్మా।